హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తానికి మధ్యప్రదేశ్లో ఒక తండ్రి తన కూతురు పెళ్లి కార్డుని వెరైటీగా కొట్టించాడు నిజానికి పెళ్లి కార్డులో ఏముంటుందండి పెళ్ళికొడుకు పెళ్లి కూతురు వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు మొత్తానికి శుభ ముహూర్తం దేవతల ఆశీర్వాదాలు వీటన్నింటి మధ్యలో పెళ్ళి ఎప్పుడు ఎక్కడ విందు భోజనం ఏమిటి ఎలా రావాలి ఎలా వెళ్ళాలి బంధుమిత్రుల ఆశీర్వాదాలతో అంటూ రకరకాల విషయాలు మొత్తానికి పెళ్లి పత్రికలో ఉంటాయి అయితే ఈ తండ్రి చాలా గొప్పగా ఆలోచించాడు తన కూతురి మ్యారేజ్ ఒక మెసేజ్ ఇవ్వాలి ప్రపంచానికి అని అనుకున్నాడు అంతే కింద ప్రింట్ కొట్టాడు నా కూతురి పెళ్ళికి అందరూ తప్పక రావాలి కానీ ఎవరు కూడా తాగి రావద్దు ఒకవేళ తాగాలి అనుకుంటే పెళ్ళికి రాకండి ఎందుకంటే తాగడం మంచిది కాదు అలా అని చెప్పి తాగి పెళ్ళికొచ్చి నానా హంగామా చేయడం అస్సలు కుదరదు కాబట్టి అసలు తాగడం అనేది ఉండనే ఉండదు తాగితే రావద్దు వస్తే తాగొద్దు అంటూ మొత్తానికి కొన్ని కండిషన్స్ పెట్టాడు దాంతోపాటు మేము కట్నం అడగము కట్నం ఇవ్వము అంటూ దానికి కూడా నోట్ పెట్టాడు సో మొత్తానికి మేము కట్నం అడగమని కట్నము ఇవ్వము అని సో ఇవి రెండు కూడా మంచి మెసేజ్లు ఇద్దామని అనుకుంటున్నాడు తండ్రి మరి ఎందుకు ఇలా చేసావని అని అడగ్గా ఇవే కాదు అని లోపల చూపెట్టాడు ఏమిటి అంటే దేనికి ఎంత ఖర్చు పెడుతున్నాను ఈ పెళ్ళికి అంటూ నిజాయితీగా తన ఖర్చు కూడా రాశాడు ఆఖరికి పంతులకిచ్చే రెమ్యునరేషను పూలకిచ్చిన డబ్బులు బొట్టు బిళ్ళకిచ్చిన డబ్బులు అక్కడి నుంచి సన్నాయి వాళ్ళకి అందరికీ మొత్తం పెళ్ళికి కావాల్సిన ఖర్చు ఏదైతే ఉందో అదంతా కూడా పెళ్లి కార్డులో వెనక ప్రింట్ చేయించాడు ఇవన్నీ ఎందుకు అంటే మేము నిజాయితీగా కష్టపడతాం నిజాయితీగానే ఉంటాం ఆ నిజాయితీని ఇందులో చూపెడతాం అంటూ రకరకాల కథలు చెప్పాడు ఏదేమైనా సభ్య సమాజానికి ఒక మెసేజ్ అయితే ఇవ్వాలనుకున్నాడు తన కూతురు పెళ్లి కార్డు ద్వారా అలాగే ఇచ్చాడు అందులో నూటికి తొంభై మంది మెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు పది మంది ముక్కు విరిచిన వాళ్ళు నొసళ్ళు చిటకరించిన వాళ్ళు ఉన్నారు అంటే తొంభై మంది మెచ్చుకున్నారు ఒక పది మంది మాత్రం అంత అవసరమా అంటూ కూడా వెటకరించిన వాళ్ళు ఉన్నారు ఏదేమైనా ఆ పెద్దయిన ఏదో మెసేజ్ ఇద్దాం అనుకున్నాడు మరి మనం కూడా ఎంకరేజ్ చేస్తున్నామా లేకపోతే కోపపడుతున్నామా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి